విశాఖపట్నం వెంకాజీపాలెంలో తనకు చెందిన 735 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని ముప్పిడి ప్రభాకర్ తదితరులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారి నుంచి న్యాయం చేయాలని బాధితుడు సూరిశెట్టి ప్రసాద్ జీవీఎంసీ అధికారులను కోరారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో కర్రి వీర్రాజు దగ్గర 735 గజాల స్థలం కొనుగోలు చేశారని క్రియా అగ్రిమెంట్ కూడా జరిగిందని తెలియజేశారు. మళ్ళీ అదే స్థలాన్ని తమ ప్రమేయం లేకుండా ఆర్య బిల్డర్స్ ముదునూరు వెంకట సుబ్బరాజుకు అగ్రిమెంట్ చేశారని దీనిపై తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టు జడ్జి జరుగుతున్న బిల్డింగ్ నిర్మాణ పనులను నిలిపివేయాలని ఇంజక్షన్ ఆటో స్టేస్కో ఇచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి నిర్మాణ పనులను చేపడుతున్నారని అన్నారు. హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉండుండగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అగ్రిమెంట్ కొనడం జరిగింది సార్. 735 ఖాళీ స్థలం దరిమిల ఆ అగ్రిమెంట్ అలా జరుగుతుండగా ముప్పుడి వెంకట ప్రభాకర్ గారి స్థలం కూడా అందులోనే ఆనుకొని ఉన్నారు సార్. ఆల్రెడీ కూడా ఈ రెండు కలిపి ఇప్పుడు బిల్డర్ అయిన ఆర్య కన్స్ట్రక్షన్ బిల్డర్ దంతులేని సుబ్బరాజు దగ్గర మాట్లాడుకొని 2020లో లోక్ అదాలత్లో వాళ్ళు అలా ఆలోచి సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారు సార్. అది మాకు తెలిసి మేము లోక్ అదాలత్లో మేము కూడా ఒక మెంబర్గా ఇది ఇలా వాళ్ళకి జరగకుండా చూడాలని చెప్పేసి మేము మా అగ్రిమెంట్ మాది ఉండగా మా ఇంకొకరితో లాలూచి పెడుతున్నారు చూడమని చెప్పేసి మా కోరడం జరిగిందని అది దాని అందువలన అది కోర్టు వారు దాన్ని రద్దు చేశారండి. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గా అక్కడ బిల్డింగ్ కడుతున్నారు సార్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడే 7 ఫ్లోర్లు కూడా వాళ్ళు మా కన్స్ట్రక్షన్ మొదలెట్టేశారండి. 7 ఫ్లోర్లు కూడా అయిపోయాయండి. ఇంకా 2 ఫ్లోర్లు ఉన్న మిగిలి ఉన్నాయి సార్. ఎంత మందికి చెప్పినా మనకి ఇటుపక్క పోలీస్ వాళ్ళకి కానీ మా జీఎంసీ కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఎవరికి చెప్పినా పని జరగట్లేదు సార్. మా ద్వారా పని అసలు ఇక్కడ జరగట్లేదండి. దానివల్ల మీ మీడియా మిత్రులకు మేము చెప్పేది ఏంటంటే మీ ద్వారా మాకు అది పరిష్కారం అవుతుందని మేము కోరుతున్నాం సార్. మా స్థలం మాకు కావాలి సార్. పత్రికేయ మిత్రులకు నా నమస్కారం సార్. నేను నా ఫ్రెండ్ సూరిశెట్టి ప్రసాద్ 2014 సంవత్సరంలో విశాఖపట్నం వెంకోజీపాలెం సర్వే నంబర్ 24లో కర్రి వీర్రాజు అతనితో క్రయ అగ్రిమెంట్ కొనడం జరిగింది సార్. 735 ఖాళీ స్థలం దరిమిల ఆ అగ్రిమెంట్ అలా జరుగుతుండగా ముప్పుడి వెంకట ప్రభాకర్ గారి స్థలం కూడా అందులోనే ఆనుకొని ఉన్నారు సార్. ఆల్రెడీ కూడా ఈ రెండు కలిపి ఇప్పుడు బిల్డర్ అయిన